హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. గార్డెన్లో ఇలా చిన్న చిన్న వర్క్స్ ఉంటే రాజు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇతను వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా నా గార్డెన్లో వర్క్ ఉంది కొంచెం హెల్ప్ చేయడానికి రమ్మంటే వచ్చి బాగా హెల్ప్ చేస్తాడనమాట. ఇంకా ఎప్పుడైనా కుండీలో గడ్డి పెరిగినా అలానే కుండీలో మట్టి అనేది గుల్లగుల్లగా ఉండాలి. సో అలా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు కదిలిస్తూ ఉండాలన్నమాట. సో అలా కదిలించాలంటే నా చెయ్యి సపోర్ట్ చేయదు. సో మట్టి కూడా చాలా గట్టిగా అయిపోయింది కుండీల్లోవి, చాలా రోజులు అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి రాజుని పిలిపించి ఇంకా పైన అంతా కొంచెం క్లీన్ చేయించి కుండీల్లో మట్టిని కూడా కదిలించాను. అలా మట్టి గుల్లగుల్లగా ఉందంటే వేర్లు మంచిగా వచ్చేస్తాయన్నమాట, చెట్టు కూడా చాలా హెల్దీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మల్బరీస్ చూడండి, చెట్టు నిండా ఉన్నాయి. ఈ మధ్య నేను గార్డెనింగ్ మీద ఫోకస్ చేశానన్నమాట, అందుకే గార్డెన్ కూడా పచ్చ పచ్చగా. కర్రీ లీవ్స్ చూసారా, కరివేపాకు చాలా హెల్దీగా ఉంది కదా. సో ఇక్కడ చెట్టుకున్న ఫ్రూట్స్ని అయితే ఇలా పైకి వచ్చినప్పుడల్లా కట్ చేసుకొని తింటూ ఉంటాను. సో ఈరోజైతే కొంచెం ఎక్కువే వచ్చాయి. నాకైతే బ్లాక్గా ఉన్న వాటికన్నా కూడా కొంచెం రెండు కలర్స్ మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఇంకొక రోజు ఉంటే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. సో రెడ్గా బ్లాక్గా మిక్సింగ్ కలర్లో ఉన్న ఫ్రూట్ అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది. సో బ్లాక్గా ఉన్నదైతే మరీ స్వీట్గా ఉంటుంది అన్నమాట, అది నచ్చదు. బాగున్నాయి పుల్ల, ఇంకా అలా చెట్టుకున్న ఫ్రూట్స్ కట్ చేస్తుంటే చిన్న పురుగు కనిపించింది. అదే గొంగడు పురుగు అంటే కాదు, కొంచెం రెడ్ కలర్లో ఉంది కానీ షేప్ అయితే అలానే ఉందన్నమాట, తీసేశాను. సో ఇంకా ఫిష్ టబ్ క్లీన్ చేయక కూడా చాలా రోజులు అయిపోయిందనమాట. సో నెక్స్ట్ అయితే ఆ పని చూడాలి. సో దాన్ని ఆ క్లీనింగ్ పెట్టుకున్నామంటే ఇంకా మినిమం 1 అవర్ అయితే పడుతుంది. ఇంకా చెట్టుకున్న పండ్లు అయితే అన్నీ కట్ చేయలేదు. సో పైకి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు కోసుకొని తినేస్తానమాట. అన్నీ కోసేస్తే ఒకేసారి కోసామంటే నిల్వ ఉండవు అనమాట. ఇప్పటికి ఇవి అయితే కోసాను. సో ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, మీకు అర్థమయ్యే ఉంటుంది, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. నా యూట్యూబ్ ఫ్యామిలీ 50K ప్లస్కి రీచ్ అయింది. నేను 1 ఇయర్ అవుతుంది ఈ ఛానల్ పెట్టి. సో ఈ 1 ఇయర్లో నాకు 50K ప్లస్ రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ సక్సెస్కి మెయిన్ కారణం మీరే, మీరు లేకుండా నేను ఇంత దూరం రాలేను కదా. ఇలానే మీ సపోర్ట్ ఇంకా ముందు కూడా చూపించాలని, నా యూట్యూబ్ జర్నీ మరిన్ని మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ జరగాలంటే మీ సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి కదా. మరి ఇలానే ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారు కదా. నెక్స్ట్ మేము చేసుకున్న ఈ సెలబ్రేషన్ ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ఇలా వీడియోలో బంధించాల్సిందే కదా. ముందు పెట్టు, కంగ్రాట్స్ చెప్పు. వాడు ఏం చెప్పాడో చెప్ తెలుసా చిల్లు, ముద్దు పెట్టి కంగ్రాట్స్ చెప్పంటే ముద్దు పెడుతూ అనిత చెప్పింది ముద్దు పెడితే కంగ్రాట్స్ చెప్పండి. వాడు ముద్దు పెడితే చెప్పండి, హక్ చేసుకో, కంగ్రాట్స్ అని చెప్పు. ఏ అను గట్టిగా ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ అనిత.
వీకెండ్ కదా, ఇక కేక్తో పాటు పఫ్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా అవన్నీ తినేసరికి హెవీ అనిపించింది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇలా నేను అన్విత రాగి జావ చేసుకొని తాగేశాము. నేనైతే డైరెక్ట్గా రాగుల్ని మిక్సీకి వేసేసి ఇలా జావ చేసుకున్నానమాట. డైరెక్ట్గా షాప్లో కొన్న పిండైనా లేదంటే మనం మిల్లు పట్టించుకున్న పిండైనా సరే మెత్తగా ఉంటుంది కదా, అలా రాగి జావ చేసుకుంటే నాకు అంతగా నచ్చదు. సో రాగులు తెచ్చి నేనే మిక్సీకి వేసుకొని రవ్వరవ్వగా రాగి జావ చేసుకోవడం ఇష్టం అనమాట. అదే ఇంకా మజ్జిగలో తాగడం ఇష్టం. ఇంకా అంతటితో నైట్ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి సండే మార్నింగ్. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి చేస్తున్నాను. ఇంకా ఆ పూరిలో వెజిటబుల్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. ఆలు, క్యారెట్, టమాటో, పీస్, అలానే మొలకెత్తిన పెసలు. ఇంక ఇక్కడైతే మా గార్డెన్లో కాసిన టమాటోస్, చెర్రీ టమాటోస్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ వేడకగానే స్పైసెస్ వేసేసి ఇక డైరెక్ట్గా ఉల్లి ముక్కలు, పచ్చిమిరకాయలు, అలానే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక దానిలోనే ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నిటినీ కలిపేసుకొని కొంచెం 2-3 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఇంకా పూరీలు ఆయిల్ పీల్చకుండా రావాలంటే ఇక చిన్న టిప్ చెప్తాను. ఇంకా ఉల్లి ముక్కలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ని వేసేసుకొని 2 నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా కొంచెం వేసుకోవాలన్నమాట. ఎలాగో స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1.5 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఇంకా మీకు సుమారుగా తెలియాలి అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద కళాయి పెట్టి పూరి మునిగే వరకు ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరి పిండిని కలిపేసుకోవాలన్నమాట. అంటే మనం పూరీకి ముందుగానే కలుపుకొని తర్వాత ఈ ప్రాసెస్ చేసామంటే పిండి నానిపోయి ఆయిల్ పీల్చేస్తుంది. సో నూనె పెట్టుకున్న తర్వాత నేను ఎప్పుడు ఇలా పూరీ పిండిని కలుపుతాను. అండ్ పూరీ పిండి కలపడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు కదా. కళాయిలో ఉన్న ఆయిల్ వేడేకేలోపు ఈ పిండిని కలిపేసుకోవచ్చు. ఇంకా ఆ పిండిని కలిపేటప్పుడు ఆ పిండికి సరిపడా ఉప్పు, జస్ట్ నీళ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకో విషయం, ఆ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని పిండికి అంటించామంటే స్మూత్ అయిపోతుంది. ఇంకా ఇలా గట్టిగా కలుపుకున్నామంటే ఆయిల్ అస్సలు పీలవదు, అలానే పూరీలు కూడా బాగా పొంగుతాయి. ఇంకా పిండి అనేది నానే కొద్దీ ఆయిల్ పీలుస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే పిండి కలిపేలోపు ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇంకా వెంటనే పూరీ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంకొక టిప్ ఏంటంటే, మనం పూరీ చేసేటప్పుడు పిండిని అద్దుకుంటాం కదా, అలా చేసినప్పుడు ఆయిల్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నామంటే పూరీ కూడా ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఆయిల్ కూడా ఖరాబ్ అవ్వదు. ఈ టిప్ అందరికీ తెలిసింటుంది. తెలియనప్పుడైతే ఇలానే పిండితో చేసుకునే వాళ్ళమన్నమాట. ఇంకా ఆయిల్ కూడా బాగా గలీజ్ అయిపోయేది. సో ఈ టిప్ అయితే ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను. ఇంకా అలానే పూరీ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు పూరీ చేసి వెంటనే ఆయిల్లో వేసినట్లయితే బాగా పొంగుతుంది. సో మనం చేసింది అలా నిల్వ పెట్టాము, అంటే చేసిన పూరీని అలా ఆయిల్లో వేయకుండా పక్కన పెట్టేశామంటే అది కూడా ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను పూరీని ఒత్తింది ఒత్తినట్టు ఇలా ఆయిల్లో వేసేసుకుంటాను అనమాట. సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల పూరీ అనేది ఆయిల్ పీల్చకుండా పొంగుతుంది. అలానే కళాయిలో ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా సరిపడినంత, అంటే పూరి మునిగే అంత ఆయిల్ మాత్రమే వేస్తానమాట. సో ఆయిల్ ఎక్కువసేపు హీట్ ఎక్కకూడదంట. సో అందుకని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం కొంచెం వేసుకొని ఇలా పూరీలు అయితే చేసుకుంటాను. ఇంకా ఈ ఆయిల్ ఎక్కువ ఎందుకు వేసుకోకూడదు అంటే, మనం ఆయిల్ అనేది 2-3 మినిట్స్ కన్నా ఎక్కువగా హీట్ చేయకూడదు. ఒకవేళ అది ఎక్కువ హీట్ అయిందంటే అది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద మారిపోతుంది. ఇంకా అలా కాగిన నూనె అందుకే యూస్ చేయకూడదు అంటారు. అందుకని ఇలా కొంచెం కొంచెం వేసుకొని నేనైతే ఇలా పూరీల్ని వేయించుకుంటాను. తెలియక ముందైతే ఈ ఆయిల్ని, అంటే కాగిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడేవాళ్ళం. తెలిసిన తర్వాత అస్సలు యూస్ చేయట్లేదన్నమాట. ఇక ముందైనా ఇలా కాగి నూనె యూస్ చేయకుండా ఉండాలని ఈ టిప్ మీతో షేర్ చేస్తున్నాను. తెలియకముందు అలా కాగి నూనె వాడేవాళ్ళం, కానీ తెలిసిన తర్వాత కూడా వాడలేం కదా. ఇంక ఇప్పుడైతే పూరీలు చేయడం కూడా అయిపోయింది. ఇక కర్రీ వచ్చేసి ఇలా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు, కారం అయితే నేను చిల్లీస్ యూస్ చేస్తాను. సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను చిల్లీస్ యూస్ చేస్తాను కాబట్టి మళ్ళీ అయితే ఎక్స్ట్రా వేయలేదు. చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. దాదాపుగా మా ఇంట్లో పూరీ చేశారంటే ఈ కర్రీ కంపల్సరిగా ఉంటుంది. ఇది తప్ప ఇంకా వేరే ఏ కర్రీ కూడా ఇష్టపడరు. సండే మామూలుగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం కదా, ఏ పని చేయాలనిపించదు. సో నాన్ వెజ్ ఒక్కటే ఉంటుంది కాబట్టి సింపుల్గా అయిపోతుంది అనుకున్నాను. అయితే ఈరోజే మా మేడ్ రావట్లేదని చెప్పేసింది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా రోబోట్ ఆన్ చేసుకున్నాను. చెప్పాలంటే మామూలు రోజుల్లో కన్నా సండే రోజే కొంచెం ఎక్కువగా పని ఉంటుంది. ఆ టైంలో
ఇంకా మేడ్ రాలేదంటే ఇంకొంచెం పని కదా మనకి బర్డెన్ మీద పడినట్లే. సో నాకు ఈ రోబోట్ ఉండడం వల్ల కొంచెం పని అయితే తగ్గిపోయింది. ఇంకా ఇల్లంతా పై పైన డస్టింగ్ చేసేసుకొని డోర్ మ్యాట్స్ ఇంకా అడ్డు రాకుండా చేసుకొని ఇంకా రోబోట్ ఆన్ చేసామంటే ఇంకా క్లీనింగ్ అంతా అదే చూసేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ చూపించేది వచ్చేసి నేను సాటర్డే షూట్ చేశాను. సాటర్డే ఎక్కువగా ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటాం కదా, సో అలా ఈరోజు సాటర్డే సండే రెండు రోజులు మా మేడ్ రావట్లేదని చెప్పింది. అందుకని చెప్పేసి నేను పని ఎక్కువగా ఉందని చెప్పేసి అంటే డస్టింగ్ అంతా చేసుకునేసరికి లేట్ అయిపోయింది. సో ఈజీగా ఏం కర్రీ అయిపోతుందా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఎక్కువగా పుదీనా స్టోర్ చేసిందనమాట. సో పుదీనా రైస్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను. దానికోసం అయితే ముందే రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎంత క్వాంటిటీతో వేసుకున్నాను, ఘీ కూడా అదే క్వాంటిటీతో వేసుకున్నాను అనమాట. ఘీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది కూడా వేడెక్కిన తర్వాత మనం స్పైసెస్ వేసుకోవాలన్నమాట. చెక్క, లవంగ, స్టార్ ఫ్లవరు, జీలకర్ర అవి వేసుకొని ఉల్లి ముక్కలు, పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇంకా పుదీనా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ రైస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనం మిగిలిపోయిన అన్నంతో కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక జార్లో కొన్ని పచ్చిమిరకాయలు, ఒక 7-8 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. తర్వాత కుప్పెడు పుదీనా తీసుకున్నాను. సో దానికి జీలకర్ర కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఒక అర గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు పేస్ట్ అయిపోతుంది. మామూలుగా అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ ఉందన్నమాట, అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇలా ఉల్లి ముక్కలు ఫ్రై అయిన దానిలో వేస్తున్నాను. ఒకవేళ లేదు అనుకోండి, ఇంకా మనం పుదీనా పేస్ట్ వేస్తాం కదా, దానిలోనే కొంచెం అల్లం ఎల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకున్నామంటే ఇంకా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పేస్ట్ వేసేసి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకా అవి కూడా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్, పేస్ట్ కాదు ఇది, బాగా లిక్విడ్ అయిపోయింది. సో అయినా పర్లేదు, ఏం అవ్వదన్నమాట. కొంచెంసేపు అలానే ఇంకొంచెంసేపు ఫ్రై అయ్యే వరకు, అంటే మనం వేసిన ఈ పేస్ట్ ఆయిల్ తేలే వరకు ఉంచేసామంటే సరిపోతుంది. ఇంకా వేసిన ఆ పేస్ట్ ఆయిల్ వచ్చేసిందనమాట, ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇంకా ముందుగా రెడీ చేసుకున్న రైస్ని దానిలో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకంతే, కావాలంటే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సో కావాలంటే చేసుకోవచ్చు, అలానే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సో మొత్తం కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు. అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా దీనిలో మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నిటికన్నా కూడా ఈ రైస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చేయటం కూడా ఈజీగా అయిపోతుంది కదా, పని కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా ఇలాంటివి నైట్ టైం చేసుకోవడం అంటే ఇష్టం అనమాట, ఈజీగా అయిపోతుందని. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.